అందరికీ నా నమస్కారం అండి ఇంతకు ముందు వీడియోలో సరోజినీ నాయుడు గారి రాజకీయ ప్రస్తావన సాహిత్యాభిలాష గురించి రెండు వీడియోలు చేశామండి ఇది సరోజినీ నాయుడు గారి నేపథ్యంలో మూడో వీడియో వారి చిన్న తమ్ముడు గారైన హరీంద్రనాథ్ చట్ట్యాయ గారి గురించి కూడా కొంచెం చెప్పాలనిపించి ఈరోజు మీ ముందుకు సరోజినీ నాయుడు గారి చిన్నతమ్ముడైన హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ గారు కూడా సంగీతం పట్ల సాహిత్యం పట్ల ఆసక్తి చూపేవారు వారికి ఉన్న ఈ ఆసక్తితోనే పాటలు పద్యాలు వ్రాసేవారు వారు రచించిన పాటలకి సంగీతాన్ని కూడా సమకూర్చేవారు అలానే కొన్ని పాటలను కూడా వీరు పాడారు అలానే వీరు కూడా రాజకీయాల్లో ప్రవేశం ఉన్నది వీరు రచించిన చిన్నపిల్లల పద్యాలు చాలా రచించారు ఈ చిన్నపిల్లలకు రాసిన పద్యాలను ఇప్పటికీ మనము వింటున్నాము ఇప్పటికీ మనము చదువుకుంటున్నాము ఇతని రచనలు కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ తోటి పొగడబడినవే ఇతను రచించిన రైల్గాడి పాట అశోక్ కుమార్ గారు పాడారు ఇది ఆశీర్వాద్ చలనచిత్రంలోనిది ఈ పాట ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణిలో తరచూ వినిపిస్తూ ఉండేది అలానే సూర్య అస్తుభోగయ తరుణ్ అరుణ్ సే రంజిత్ ధరణి అనేవి ప్రముఖ పాటలు వీరు రచించి సంగీతం సమకూర్చినవి వీరు సాహిత్యంలో సంగీతంలో చేసిన గాను పంతొమ్మిది వందల డెబ్భై మూడులో పద్మభూషణ్ బిరుదుని పొందారు పద్మభూషణ్ బిరుదుని పొందారు ఇతని భార్య కమలాదేవి చటోపాధ్యాయ కూడా సోషల్ వర్కర్ అని చెప్పుకోవచ్చు ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ద ఇండియా కోఆపరేషన్ కోఆపరేటివ్ యూనియన్ నెలకొల్పిన గొప్ప వ్యక్తి ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్స్ బోర్డును నెలకొల్పడానికి కూడా సహాయపడి పడినవారు కమలా కమలా కమలాదేవి చట్టోపాధ్యాయ వారు వీరు పద్మశాలీ వర్గాల వారిని కుమ్మరి వర్గాల వారిని ఆదుకునేందుకు ఇలాంటి హ్యాండిక్రాఫ్ట్స్ సొసైటీని నెలకొల్పాలని ఆలోచించి తపనపడి సహాయపడిన వ్యక్తి హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ గారు ఎన్నో కవితలు ఎన్నో రచనలు చేసి మనకు అందించారు దానిలో తన సోదరి అయిన సరోజినీ నాయుడు గారు ఎలా అయితే ఫీలింగ్స్ తోటి కలిసిన కవితలు రచించారో ఈ హరిందా చటోపాధ్యాయ గారు కూడా చాలా కవితలు అదే మాదిరిగా ఉన్నాయి అంటే మనసుకి హత్తుకునే విధంగా వీరి రచనలు అందరి మన్ననలు పొందాయి వీటిలో కొన్ని ద ఫీస్ట్ ఆఫ్ ద యూత్ అని ద మ్యాజిక్ ట్రీ అని యాన్షియట్ యాన్షియంట్ వింగ్స్ అని ఓయేజ్ అని మొదలవైన కవితలు వీరు రచనలు చేయటమే పాటలు పాడటం కాకుండా సంగీతం సమకూర్చడమే కాకుండా పద్యాలు రాయటమే కాకుండా హరీంద్రా చట్టోపాధ్యాయ గారు భవార్చి అనే సినిమాతోటి మొదలుపెట్టి కొన్ని సినిమాలలో కొన్ని చలనచిత్రాల్లో వీరు నటనను కూడా చేశారు ఇదండి వీరి రచనల గురించి సరోజినీ నాయుడు గారి రచనల గురించి తర్వాత వీడియోలో నాకు తెలిసిన కొన్ని మీతో